మరి ఏపీఎస్సీ గ్రూప్ టూ ప్రిలిమినరీలో చూసుకుంటే మోర్ దెన్ 90% సక్సెస్ రేట్ అయితే ఆరుషి డిజోన్ సాధించడం జరిగింది. మరి మెయిన్స్ మన దగ్గర ప్రిపేర్ అవ్వాలని అనుకున్నప్పుడు ఆరుషి డిజోన్ ఏ టు జెడ్ మెంటార్షిప్ ప్రోగ్రామ్ తీసుకురావడం జరిగింది. కేవలం 1000 రూపీస్కి మీకు ఇక్కడ ప్రతిరోజు షెడ్యూల్, ప్రతిరోజు మెటీరియల్స్ అందించడం, టెస్ట్లు, బిట్ బ్యాంకులు, ప్రతిరోజు టెస్ట్ కండక్ట్ చేయడం, కరెంట్ ఎకానమీ పాలిటీస్, కరెంట్ సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించిన మెటీరియల్స్ అండ్ క్లాసులు ఇవ్వడం, కంప్లీట్గా ఏ టు జెడ్ అందించేటువంటి ప్రోగ్రామ్ మనం 1000 రూపీస్కే ఇస్తున్నాము. ఇది ఆఫర్లో భాగంగా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఈ కోర్స్ అయితే పర్చేస్ చేయండి. క్లాసెస్ కూడా కంప్లీట్గా క్లాసెస్ కూడా కావాలి అంటే కరెంట్ కాకుండా నార్మల్ క్లాసెస్ కూడా కావాలనుకున్నప్పుడు మరొక 500తో తీసుకోవాల్సి ఉంటుంది. దీని వ్యాలిడిటీ గ్రూప్ 2 ఎగ్జామ్స్ మెయిన్స్ వరకు ఉంటుంది. ప్రతిరోజు వ్యక్తిగత పర్యవేక్షణతో లైవ్ క్లాసెస్తో మిమ్మల్ని చదివించేటువంటి బాధ్యత నాది. ఇంట్రెస్ట్ ఉంటే ఈ కోర్స్ అయితే పర్చేస్ చేసుకోండి. థ్యాంక్ యూ. మీరు గ్రూప్ 2 ప్రిలిమినరీ క్వాలిఫై కాలేదా, లేదా ఫస్ట్ టైం రాబోయేటువంటి నోటిఫికేషన్ గ్రూప్ 2కి ప్రిపేర్ అవ్వాలని అనుకుంటున్నారా, లాంగ్ టర్మ్ ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నారా, అయితే ఆరుషి డిజోన్ లాంగ్ టర్మ్ బ్యాచ్ స్టార్ట్ చేస్తుంది. దీని యొక్క వ్యాలిడిటీ 2 ఇయర్స్ ఉంటుంది. ఏ టు జెడ్ క్లాసులు, షెడ్యూల్, మెటీరియల్, బిట్ బ్యాంక్స్, అదేవిధంగా ప్రతిరోజు టెస్టులు, రిజల్టు, వ్యక్తిగత పర్యవేక్షణ, ఏ టు జెడ్ అందించి 100% గ్యారంటీ జాబ్ అనేటువంటి ప్రామిస్తో ఈ కోర్స్ మేము స్టార్ట్ చేస్తున్నాం. ఈ కోర్సులో మీరు జాయిన్ అవ్వాలంటే డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి లింక్ ద్వారా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి, లేదా ఇక్కడ కనపడేటువంటి నెంబర్ ఏదైతే ఉందో ఆ నెంబర్కి ఐఎమ్ ఇంట్రెస్టెడ్ టు జాయిన్ అని ఒక మెసేజ్ అయితే చేయండి, సేవ్ చేసుకుని వాట్సాప్ ద్వారా. ఖచ్చితంగా 100% గ్రూప్ 2 నెక్స్ట్ గ్రూప్ 2లో మీరు జాబ్ అయితే సాధించే విధంగా మేము మా ఫ్యాకల్టీస్ మిమ్మల్ని విజేతలుగా అయితే 100% నిలుపుతారు. థ్యాంక్ యూ. హాయ్, వెల్కమ్ టు ఆరుషి డిజోన్. మరి ఈ వీడియోలో గ్రూప్ 2 పోస్ట్ల యొక్క ప్రొఫైల్స్ మనం డిస్కస్ చేస్తూ ఉన్నాము. అందులో భాగంగా ఈరోజు మనం ఏఎస్ఓ గురించి డిస్కస్ చేయబోతున్నాం. గ్రూప్ 2 నోటిఫికేషన్లోనే ఎక్కువ సంఖ్యలో ఉద్యోగాలు ఉన్నటువంటి కేటగిరీ మనకు ఏఎస్ఓ, అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ ఉద్యోగాలకు సంబంధించి. మరి అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ ఉద్యోగాలకు సంబంధించి పాజిటివ్స్ ఏంటి, నెగిటివ్స్ ఏంటి, అదేవిధంగా కెరియర్ గ్రోత్ అనేటువంటిది ఎంతవరకు ఉంటుంది, సాలరీ ఎంతవరకు ఉంటుంది, ప్రమోషన్స్ ఎంతవరకు ఉంటాయి, మరి దీనికి ప్రిఫరెన్స్ ఎలా ఇచ్చుకోవాలి అనేటువంటి అంశాలన్నీ కూడా మనం ఇక్కడ డిస్కస్ చేయబోతున్నాము. కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరైతే చూడండి, ప్రయారిటైజేషన్ అనేటువంటిది మన మీ కెరియర్ని డిసైడ్ చేస్తుంది. కాబట్టి ప్రతి ఒక్క పోస్ట్ మీద క్షుణ్ణమైనటువంటి అవగాహన అనేటువంటిది ఖచ్చితంగా ఉండి తీరాల్సిందే. సో మరి వీడియోలోకి వెళ్లే ముందు ఒకవేళ మీరు గ్రూప్ 2 ప్రిలిమినరీ క్వాలిఫై కాకపోయినా, లేదా ఫస్ట్ టైం గ్రూప్ 2 గ్రూప్ 2కి ప్రిపేర్ అవుదాం అనుకున్నా, వచ్చేటువంటి నోటిఫికేషన్ కోసం లాంగ్ టర్మ్ బ్యాచ్ మనం మెంటార్షిప్ క్లాసెస్ స్టార్ట్ చేస్తున్నాం. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి వాట్సాప్ గ్రూప్లో అయితే జాయిన్ అవ్వండి. నెలకి ఒక బ్యాచ్ ఉంటుంది, బ్యాచ్కి 50 మందికి మించి ఒక్కరిని కూడా ఎక్స్ట్రా తీసుకునేటువంటి అవకాశం అయితే ఉండదు. సో మరి ఇప్పుడు ఏఎస్ఓ చూసుకుంటే మనకి నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు అండి ఇవన్నీ కూడా. ఏఎస్ఓలో ఈ ఉద్యోగాలన్నీ కూడా ఏ కేటగిరీ అంటే నాన్ ఎగ్జిక్యూటివ్ కేటగిరీలో ఉన్నటువంటి ఉద్యోగాలు ఏఎస్ఓ. మరి ఏఎస్ఓ ఉద్యోగాలు నాన్ ఎగ్జిక్యూటివ్ కేటగిరీలో ఉన్నాయి. దాదాపుగా 240+ ఉద్యోగాలు మనకి ఈ ఏఎస్ఓ కేటగిరీలో ఉన్నాయి. మరి ఏఎస్ఓలో జనరల్ అడ్మినిస్ట్రేషన్, జనరల్ డ్యూటీ, దాంతోపాటుగా లెజిస్లేచర్, లా, ఫైనాన్స్, ఈ డిపార్ట్మెంట్స్లో కూడా మనకి ఏఎస్ఓలు అయితే ఉన్నాయి. అన్నీ కలిపి మనకి 240+ అయితే ఉన్నాయి. ఎక్కువగా మనకు జనరల్ అడ్మినిస్ట్రేషన్, జనరల్ డ్యూటీస్లో మనకి ఇవి అయితే ఉన్నాయన్నమాట. అంటే ఈ ఏఎస్ఓ ఉద్యోగాలు సెక్రటరియట్లో చేసేటువంటి ఉద్యోగాలు. ఈ ఏఎస్ఓ ఉద్యోగాల యొక్క పాజిటివ్ అంశాలు ఏంటి, నెగిటివ్ ఏంటి అని చూసుకున్నట్లయితే, ఎవరైతే ఒక సిటీలో పనిచేయాలని అనుకుంటారో, పిల్లల్ని బాగా చదివించుకొని సిటీ కల్చర్లో పెంచాలి అని అనుకుంటారో, 9 to 5 జాబ్ చేసి తర్వాత ప్రశాంతంగా తమ పర్సనల్ లైఫ్ లీడ్ చేయాలని అనుకుంటారో, పని ఒత్తిడి పెద్దగా ఉండకూడదు అని అనుకుంటారో, అంటే ఉంటుంది మరి మిగిలిన మన డిప్యూటీ తహసీల్దార్ లేదంటే మున్సిపల్ కమిషనర్ రేంజ్లో పని ఒత్తిడి అనేటువంటిది లేకుండా ఉండాలి, ప్రశాంతంగా లైఫ్ లీడ్ చేయాలని అనుకుంటారో, ముఖ్యంగా మహిళలకి ఇలాంటి ఉద్యోగాలు అనేటువంటివి చాలా బాగా సెట్ అవుతాయి. అంటే ఫీల్డ్లో తిరగాల్సిన అవసరం లేకుండా 9కి వెళ్ళి 10కి వెళ్ళి ఆఫీస్కి వెళ్ళి బయోమెట్రిక్ ద్వారా మనం ఒక తమ్ వేసి తర్వాత 5:30కి బయటకు వచ్చేసేటువంటి ఉద్యోగం అనమాట ఈ యొక్క ఏఎస్ఓ అనేటువంటి ఉద్యోగం. ఈ ఏఎస్ఓలు మనకి చెప్పాను వేరియస్ కేటగిరీస్ ఉంటాయి, జనరల్ డ్యూటీ, అదేవిధంగా ఫైనాన్స్ డిపార్ట్మెంట్, దాంతోపాటుగా మనకు లా, అదేవిధంగా లెజిస్లేచర్ అనేటువంటి విభాగాల్లో ఏఎస్ఓస్ ఉంటాయి.
సెక్రటరియేట్ అంటే ఏదైతే ప్రభుత్వ అడ్మినిస్ట్రేషన్కి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి అంశం ఉందో మనకి సెక్రటరియేట్ ప్రస్తుతం మనకు వెలగపూడిలో ఉంది. ఈ సెక్రటరియేట్ అనేటువంటి దాంట్లో మనకి మినిస్టర్స్, చీఫ్ మినిస్టర్, మినిస్టర్స్ తర్వాత మనకి వివిధ రకాలంటే ఐఏఎస్ ఆఫీసర్స్, మొత్తం అడ్మినిస్ట్రేషన్ అంతా కూడా నడిచేటువంటిది సెక్రటరియేట్ నుంచి. సెక్రటరియేట్లో ఉన్నటువంటి ప్రాథమిక స్థాయి మనకు ఉద్యోగం ఏంటంటే మనకి ఏఎస్ఓస్ అనమాట. ఈ ఏఎస్ఓస్ అంటే రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసేటువంటి ఏ బిల్లులు కానీ, ఏ జీవోలు కానీ, లేదంటే ఏదైనా ఫైల్స్ కానీ, ముందు ఏఎస్ఓ స్థాయి నుంచే ఈ ఫైల్స్ అనేటువంటివి మిగిలిన రేంజెస్కి మూవ్ అవుతూ ఉంటాయి. ఇక్కడ అప్రూవ్ పొందిన తర్వాత అట్లా మూవ్ అవుతూ పై స్టేజ్కి వెళ్ళి ఫైనల్గా అవి అవుతాయి అన్నమాట. అంటే అడ్మినిస్ట్రేషన్లో ఎగ్జిక్యూటివ్లో డైరెక్ట్ మెంబర్స్ వీళ్ళు, అడ్మినిస్ట్రేషన్లో కీలక రోల్ అనేటువంటిది వీళ్ళు ప్లే చేస్తారు. కాబట్టి వీళ్ళకి 9 to 5 వర్కింగ్ అవర్స్ ఉంటాయి, పెద్దగా వర్క్ టెన్షన్స్ ఉండవు, పొలిటికల్ ప్రెజర్స్ అనేటువంటివి ఉండవు. లైక్ మనకి ఏదైతే పంచాయతీరాజ్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్ మీద పొలిటికల్ ప్రెజర్ విపరీతంగా ఉంటుంది, ఎంఆర్ఓ అంటే డిప్యూటీ తహసీల్దార్ మీద ఉంటుంది, దాంతోపాటుగా మనకి మున్సిపల్ కమిషనర్ వీళ్ళకి పొలిటికల్ ప్రెజర్స్, ఇట్లా ప్రజలతో మమేకు అనేక రకాల డ్యూటీస్ ఉంటాయి. కాబట్టి వీళ్ళకి అన్ని రకాలైనటువంటి డ్యూటీస్ అయితే ఉండవు, కేవలం సెక్షన్ ఆఫీసర్ ఆ ఫైల్స్కి సంబంధించిన వర్క్స్ మాత్రమే ఉంటాయన్నమాట. సో మరి అదే ఈ ఏఎస్ఓకి సంబంధించి లా డిపార్ట్మెంట్లో కానీ మనకి ఇంకొక లెజిస్లేచర్ కానీ అందులో అప్లై చేసుకోవాలంటే మీకు లా అనేటువంటిది ఉండాలి, అదేవిధంగా మిగిలిన వాటికి జనరల్ డిగ్రీ అనేటువంటిది ఉంటే సరిపోతుందన్నమాట. అంటే ఎవరైతే పీస్ఫుల్ లైఫ్ కోరుకుంటారో వాళ్ళకి ఏఎస్ఓ ఉద్యోగం అనేటువంటిది చాలా మంచి అవకాశంగా చెప్పుకోవచ్చు అనమాట. ఎక్కువ పోస్టులు కూడా మనకి ఏఎస్ఓకి సంబంధించి ఉన్నాయి. కాబట్టి ఇక నెక్స్ట్ చూస్తే మరొక ముఖ్యమైనటువంటి అడ్వాంటేజ్ ఏంటంటే మిగిలినటువంటి ఉద్యోగాలకి ట్రాన్స్ఫర్స్ అనేటువంటివి ఉంటాయి, ఈ ఉద్యోగానికి నో ట్రాన్స్ఫర్స్. అంటే అదే సెక్రటరియేట్లోనే పనిచేయాలి. ఇక ట్రాన్స్ఫర్స్ ఏముంటాయి, రాష్ట్రానికి ఒక సెక్రటరియేటే ఉంటుంది. ఏదైనా అంటే మనకి వెలగపూడి నుంచి వైజాగ్ మార్చడం ఇట్లాంటి డెసిషన్స్ ఏమైనా తీసుకుంటే మారాల్సి ఉంటుంది తప్ప ట్రాన్స్ఫర్స్ అనేటువంటి పెద్దగా ఉండవండి. అదేవిధంగా హెరాస్మెంట్ పెద్దగా ఉండదు. ఎంత ఎలా మనం ఫ్రాంక్గా చెప్పుకుంటే గవర్నమెంట్ ఉద్యోగాల్లో హెరాస్మెంట్ ఉంటుంది పొలిటికల్ సైడ్ నుంచి, ఇక్కడ అట్లాంటిది ఉండేటువంటి అవకాశం అయితే ఉండదన్నమాట. అదేవిధంగా ప్రజలతో డైరెక్ట్ రిలేషన్స్ ఏ విధంగానూ ఉండవు, ప్రజలతో డైరెక్ట్ రిలేషన్స్ ఉండవు, ఓన్లీ ఆఫీస్ వర్క్ మాత్రమే ఉంటుంది. ఇక్కడ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ కానీ, అదేవిధంగా మున్సిపల్ డిపార్ట్మెంట్స్ కానీ, ఇట్లా వేరియస్ 33 డిపార్ట్మెంట్స్ అనేటువంటివి మనకి అప్రాక్సిమేట్గా ఇక్కడ మనకి ఈ యొక్క 33 డిపార్ట్మెంట్స్ మనకి సెక్రటరియేట్లో ఉంటే ఆ 33 డిపార్ట్మెంట్స్లోనూ ఏఎస్ఓలు ఉంటారనమాట. ఆ ఏదో ఒక డిపార్ట్మెంట్కి మీరు వెళ్తూ ఉంటారు, ట్రాన్స్ఫర్స్ ఉండవు. మీకు ఉంటే ఇంటర్నల్ ట్రాన్స్ఫర్స్ ఉంటాయి, అంటే ఒక డిపార్ట్మెంట్ మరొక డిపార్ట్మెంట్కి అట్లా ట్రాన్స్ఫర్స్ ఉంటాయి తప్ప ఆ సెక్రటరియేట్ని వదిలి వెళ్ళేటువంటి అవకాశం అయితే ఉండదు. కాబట్టి పర్మనెంట్గా అక్కడే ఉంటారు కాబట్టి మీరు స్థిర నివాసం ఏర్పరచుకోవడానికి, పిల్లల్ని బాగా చదివించుకోవడానికి ఇది మంచి అవకాశంగా ఉంటుందన్నమాట. ఇక నెక్స్ట్ చూసినట్లయితే మనకి కెరియర్ గ్రోత్ అనేటువంటిది వీళ్ళకి ఎంతవరకు ఉంటుందంటే ఏఎస్ఓ నుంచి తర్వాత మనకి ఎస్ఓ సెక్షన్ ఆఫీసర్ వరకు కూడా 5 ఏళ్లలో వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది. సెక్షన్ ఆఫీసర్ తర్వాత మనకు చూసుకున్నట్లయితే మున్సిపల్ కమిషనర్ గ్రేడ్ 2కి వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది. ఇది మున్సిపల్ కమిషనర్ గ్రేడ్ 2 అంటే మనకి చూసుకున్నట్లయితే గ్రూప్ 1 కేటగిరీ అనమాట. అంటే ఇక్కడ సెక్షన్ ఆఫీసర్ తర్వాత మున్సిపల్ కమిషనర్ గ్రేడ్ 2, అంటే ఇక్కడ మీరు గ్రూప్ 1కి వెళ్ళాలంటే మరొక స్టెప్ వేసి ఆ తర్వాత వెళ్ళాలి. అదే డైరెక్ట్ మున్సిపల్ కమిషనర్ సెలెక్ట్ చేసుకుంటే గ్రూప్ 1 కేటగిరీకి వెళ్ళడానికి నెక్స్ట్ ప్రమోషన్, ఇమీడియట్ ప్రమోషన్ గ్రూప్ 1, ఇక్కడ కొద్దిగా గ్యాప్ అనేటువంటిది ఉంటుందన్నమాట. ఈ దీని తర్వాత మనకి ఆర్డీఓ వరకు కూడా వెళ్ళేటువంటి అవకాశం అయితే ఉంటుంది ప్రమోషన్స్ని బేస్ చేసుకుని అనమాట. కాబట్టి ఇక్కడ కెరియర్ గ్రోత్ అనేటువంటిది కాన్స్టెంట్గా ఉంటుంది. సాలరీ చూసుకుంటే దాదాపుగా బై హ్యాండ్ గ్రాస్ సాలరీ చూసుకుంటే 65 నుంచి 70 వరకు ఉంటుంది ప్రస్తుతం జాయిన్ అయిన వెంటనే. స్థిరంగా ఒక చోట ఉంటారు, ప్రెజర్స్ ఉండవు, ఫిక్స్డ్ టైం అనేటువంటిది ఉంటుంది. కెరియర్ గ్రోత్ ఆర్డీఓ వరకు వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది. మున్సిపల్ కమిషనర్ గ్రేడ్ 2 వరకు వెళ్ళొచ్చు, 5 ఏళ్లలో ఎస్ఓ వరకు మీరు ప్రమోషన్ అనేటువంటిది పొందుతారు. అదేవిధంగా అడ్మినిస్ట్రేషన్ అంటే ప్రభుత్వం యొక్క పరిపాలన విభాగంలో డైరెక్ట్గా మీరు ఆఫీస్ సైడ్ నుంచి పాల్గొంటారు, ప్రజలతో డైరెక్ట్ కనెక్షన్స్ కానీ పొలిటికల్ హెరాస్మెంట్స్ కానీ ఈ ఉద్యోగాల్లో ఉండవు. ముఖ్యంగా మహిళలకి ఇది మంచి అవకాశంగా ఉంటుంది. అదేవిధంగా అంటే జెంట్స్ కూడా మనకి పెట్టుకోవచ్చు, పీస్ఫుల్ జాబ్ చేసుకోవాలనుకున్న వాళ్ళు హ్యాపీగా మనకి ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకునేటువంటి అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి ఏఎస్ఓ యొక్క ప్రొఫైల్ అయితే ఇది, కెరియర్ ఈ విధంగా ఉంటుంది. కాబట్టి ఇంట్లో మరి మీ దీన్ని బట్టి మీ యొక్క అభిరుచిని బట్టి మీరైతే ఇది ఏంటంటే మీరు ప్రిఫరెన్స్ అయితే ఇచ్చుకోవాలి. ఇక్కడ ప్రిఫరెన్స్ ఇచ్చుకునే దగ్గర మీరు ఒక పొరపాటు ఏం చేస్తారంటే ఏఎస్ఓలు 250 ఉద్యోగాలు ఉన్నాయి కాబట్టి దానికి ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చేస్తే నాకు అదే వచ్చేస్తుందని అనుకుంటారు. అలా కాదు, మీకు మంచి మార్కులు వస్తే మీరు డిప్యూటీ తహసీల్దార్ పెట్టుకున్నారనుకోండి, అక్కడ 2 ఉద్యోగాలు ఉన్నాయనుకోండి, మీ మార్కులకి డిప్యూటీ తహసీల్దార్ 2 ఉద్యోగాలు ఉన్నా మీ మార్కులకి ఫస్ట్ ప్రయారిటీ డిప్యూటీ తహసీల్దార్ ఉద్యోగం కాబట్టి అక్కడ 2 ఉన్నప్పటికీ కూడా మీకు ఎక్కువ మార్కులు వస్తే మీరు ఫస్ట్ ప్రయారిటీ పెట్టుకుంటే అదే ఇస్తారు.
240 ఉన్నాయి కదా, దీనికి పెడుతుంటే జాబ్ ఈజీగా వస్తుంది అనేటువంటిది పొరపాటు అనమాట. అలా మాత్రం ఆలోచించవద్దు. మీ అభిరుచికి తగ్గట్టు ఒకటి ఉందా రెండు ఉందా, బట్ మీ కేటగిరీలో మీ జోన్లో ఉన్నాయా లేదా చూసుకొని మాత్రం పెట్టుకోండి. మీ కేటగిరీలో మీ జోన్లో ఒకటే ఉద్యోగం ఉంది, ఇవేమో 10 ఉద్యోగాలు ఉన్నాయి, 10 ఉన్నాయి కాబట్టి ఇది నా గ్యారంటీగా వచ్చేస్తుందని ఇది పెట్టుకుంటే మాత్రం నష్టపోతారు. అట్లా కాదు, ఫస్ట్ ప్రయారిటీ మీ అభిరుచికి తగ్గట్టు ఇచ్చుకుంటే మీరేమి నష్టపోరు అనమాట. బట్ మీ కేటగిరీలో, మీ క్యాస్ట్లో, మీ జోన్లో ఆ పోస్ట్ ఉందా లేదా ఆ ఒక్కటి మాత్రం చూసుకోండి. ఒక్కటి ఉన్నా మీకు మార్క్స్ ఎక్కువ వస్తే మీకు ఫస్ట్ ప్రయారిటీ పెట్టుకుంటే అదే వస్తుంది. సో మరి ఇది ఈ యొక్క ఏఎస్ఓకి సంబంధించి. మరొకొన్ని ప్రొఫైల్స్ అయితే మనం ఖచ్చితంగా డిస్కస్ చేద్దాం. ఆ ప్రయారిటైజేషన్ అనేటువంటి చాలా చాలా ఇంపార్టెంట్ కాబట్టి మనం ఈ సిరీస్లో వీడియోస్ అయితే చేస్తున్నాము. కరెంట్ ఎకానమీ క్లాసెస్, కరెంట్ ఎకానమీ, సైన్స్ అండ్ టెక్నాలజీ, పాలిటీ క్లాసెస్ మెటీరియల్, అదేవిధంగా టెస్ట్ సిరీస్ కేవలం 250 రూపీస్కి మన యాప్ అందిస్తుంది కాబట్టి డిస్క్రిప్షన్లో యాప్ని అయితే డౌన్లోడ్ చేసుకోండి. గ్రూప్ 2 కావాల్సినటువంటి పర్ఫెక్ట్ కంటెంట్, క్వాలిటీ కంటెంట్ తక్కువ ప్రైస్కి కేవలం మన. మీరు గ్రూప్ 2 ప్రిలిమినరీ క్వాలిఫై కాలేదా, లేదా ఫస్ట్ టైం రాబోయేటువంటి నోటిఫికేషన్ గ్రూప్ 2కి ప్రిపేర్ అవ్వాలని అనుకుంటున్నారా, లాంగ్ టర్మ్ ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నారా, అయితే ఆరు షెడ్యూజన్ లాంగ్ టర్మ్ బ్యాచ్ స్టార్ట్ చేస్తుంది. దీని యొక్క వ్యాలిడిటీ 2 ఇయర్స్ ఉంటుంది. A to Z క్లాసులు, షెడ్యూల్, మెటీరియల్, బిడ్ బ్యాంక్స్, అదేవిధంగా ప్రతిరోజు టెస్టులు, రిజల్టు, వ్యక్తిగత పర్యవేక్షణ, A to Z అందించి 100% గ్యారంటీ జాబ్ అనేటువంటి ప్రామిస్తో ఈ కోర్సు మేము స్టార్ చేస్తున్నాం. ఈ కోర్సులో మీరు జాయిన్ అవ్వాలంటే డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి లింక్ ద్వారా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి, లేదా ఇక్కడ కనపడేటువంటి నెంబర్ ఏదైతే ఉందో ఆ నెంబర్కి ఐఎమ్ ఇంట్రెస్టెడ్ టు జాయిన్ అని ఒక మెసేజ్ అయితే చేయండి, సేవ్ చేసుకుని వాట్సాప్ ద్వారా. ఖచ్చితంగా 100% గ్రూప్ 2, నెక్స్ట్ గ్రూప్ 2లో మీరు జాబ్ అయితే సాధించే విధంగా మేము, మా ఫ్యాకల్టీస్ మిమ్మల్ని విజేతలుగా అయితే 100% నిలుపుతారు. థ్యాంక్ యూ.